భగీరథ కెమికల్ ఫ్యాక్టరీ కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పిస్తుంటే కావాలని కొందరు ఫ్యాక్టరీని మూయించాలని కుట్ర చేస్తున్నారని భగీరథ కెమికల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ని కలిసి వినతి పత్రం అందజేశారు। భగీరథ యాజమాన్యం పరిసర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా కాలుష్య నివారణ చర్యలు చేపట్టారని ఆ ఫ్యాక్టరీని నమ్ముకొని కొన్ని వేల మంది జీవనం సాగిస్తున్నారని కావాలని కొంతమంది చెప్పే అవాస్తవాలను నమ్మొద్దని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ రోజు కలెక్టర్‌ను కలిసి ఆయనకి వినతి పత్రం అందజేశారు। संस्थल कल पच्चीस डिवीजन चुनक पाले भगीरथ बैटरी वाले इबंध ले
పిల్లకాయలకు की డిగ్రీ చదువుకొని ఖాళీ ఉన్నా కూడా స్వయం ఉపాధి పథకం కల్పిస్తున్నారు ఏదైనా పేద పిల్లకాయలకు కూడా మేము పోయి డొనేషన్లు అయితే ఇస్తున్నారు గతంలో మేము కూడా చెప్పాము అయ్యి కొంచెం ప్రాబ్లం ఉందంటే వాళ్ళు సార్ రెక్టిఫై చేశారు మాకు సూచించారు ప్రస్తుతానికి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ ప్లాంట్ కూడా పెడుతున్నారు ఏదైనా గుడికి సందా కావాలన్నా ఏదైనా పేద పిల్లకాయలు చదువుకున్న వాళ్ళున్నా పోయి అడిగితే వాళ్ళు డబ్బులు కూడా డొనేషన్ ఇస్తున్నారు పేద పిల్లకాయలు కూడా ఇస్తున్నారు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు దానివల్ల కొందరు కావాలని వాళ్ళ మీద రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళు కూడా గతంలో వాళ్ళ కార్డు తీసుకోని వాళ్ళే వాళ్ళు కూడా సాయం చేశారు ఇవాళ ఏదో వాళ్ళకి వాళ్ళకి బెడిచి ఇలా వాళ్ళ మీద బ్యాట్ ప్రచారం చేసి అట్లా చేయడం కరెక్ట్ కాదు అందువల్ల మాకు ఇబ్బంది లేదు దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అవన్నీ మార్చడం బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు మాకు ఊళ్ళో అందరికీ అనుకూలంగానే ఇస్తారు బాగానే ఉంది మా పంచాయతీ పరిధిలోనే ఉంది అప్పుడు పంచాయతీ అంత ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అంటే టౌన్ నుంచి 10 కిలోమీటర్లు మా విలేజ్ 2 కిలోమీటర్లు రంగపాల చెరుకుంపాల మా పంచాయతీ మాది మా పంచ జాలరెడ్డి మాది చెరుకుంపాల గ్రామం గతంలో భగీరథ కెమికల్ ఫ్యాక్టరీ పైన అందరూ కూడా ఈ పొల్యూషన్ వస్తుందని చాలామంది కంప్లైంట్ చేశారు తర్వాత వాళ్ళు అన్ని సవరించుకున్నారు పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా అన్ని ఎక్విప్మెంట్ అంతా పెట్టుకున్నారు ప్రస్తుతం గోసుల కృష్ణారెడ్డి అలియా సైకో కృష్ణారెడ్డి అనే వ్యక్తి గ్రామంలో అందరినీ భయభ్రాంతులకు గురి చేసి టెర్రరైజ్ చేసి పథకాలన్నీ ఆపుతాం ఈ ఫ్యాక్టరీని ఆపండి లేకపోతే అతనికి డబ్బులు కావాలట వాళ్ళ పిల్లల చదువులకి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకున్నాడా లేదా ఇవన్నీ ఒకసారి విచారణ చేయాలని పోలీసు వాళ్ళని కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అతను గ్రామస్తులందరినీ భయపించి మీకు ఎలాంటి పథకాలు రావు ప్రస్తుతం నేను అధికారంలో ఉన్నాను కోట్ల రూపాయలు వసూలు చేయడానికి భగీరథ మీద కంప్లైంట్ చేస్తూ ఇలా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నాడు అందువల్ల అక్కడైతే ప్రస్తుతం అయితే వారు వాటర్ ప్లాంట్ కూడా పెట్టారు అది కూడా ఓపెన్ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నాడు మేము కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దామని వచ్చాం మమ్మల్ని ఊర్లో ఆయన 26 ఇయర్స్ మా మ్యారేజ్ 25 ఇయర్స్ మా పిల్లలు కానీ మా ఫ్యామిలీ కానీ అంత స్టాండర్డ్ అయింది ఆ ఫ్యాక్టరీతో మేము తొక్కుకోగలిగాం సార్ దాన్ని కేవలం దాన్ని డబ్బుకు పరంగా బయటికి లాగుతున్నారు తప్ప ఇంకేం లేదు దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ 1000 మంది ఎంప్లాయీస్ రోడ్డు పడతారు దాన్ని చూసుకొనైనా మీరు చూడాలని మేము కోరుకుంటున్నాం దానికి సంబంధించి పిల్లలు చదువుకోవటం కానీ దానికి సంబంధించి గుళ్ళకు కానీ రోడ్లకు కానీ చెట్లు కానీ ఏది కూడా మంచిగా చేస్తున్నారే తప్ప దాన్ని చెడుగా చేయడం అనేది ఒక డబ్బు పరంగా డబ్బు కోసం అధికారులు చేస్తున్న పనిది కేవలం డబ్బు కోసమే వాళ్ళు జోబులు నింపకపోతే రోడ్డు ఎక్కుతున్నారు జోబులు నింపితే ఏం లేదు అందుకోసంగా ఆఫీసర్స్ అయిన ఎవరికైనా నేను చెప్పుకోగలిగింది ఒక్కటే ఫ్యాక్టరీ ఏం చేయొద్దు వాళ్ళు జోబులు నింపొద్దు వాళ్ళని ఏదైనా వస్తే ఫ్యాక్టరీ పరంగా మేము చూసుకుంటాం సార్ మాకు మమ్మల్ని తొలగిపోవాలి కానీ మా పిల్లలు ఇప్పుడు ఎంబీఏ చదువుతుంది మా పాప మా బాబు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతుంది ఏదైనా జబ్బులు వస్తే అందులో చేసేవాళ్ళు మా మిసెస్కి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి రావాలి మామందరం బాగున్నప్పుడు మా మామయ్య గారు 75 ఇయర్స్ తనకి ఏ జబ్బులు లేవండి ఇప్పుడేం టెస్టులు చేపిస్తాను మా అత్తయ్య 80 ఇయర్స్ ఆమె బాగుంది మా ఆడపడుచు 60 ఇయర్స్ ఇంతమంది బాగున్నప్పుడు ఎవరండి 50 ఇయర్స్కి చచ్చిపోయేవాళ్ళు ఏ ఊర్లో లేరండి చచ్చిపోయేవాళ్ళు ఒక చెరుకుంపాలలోనే ఉన్నారా కిడ్నీ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరైనా కానీ లేదండి ఏ ఊర్లైనా ఉంటారు అలా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తీసుకొచ్చి బాగాలేని పేర్లు తీసుకొచ్చి సార్ మా చిరుగుంపలము మేము సాయిబులని నా పేరు హజరత్ సాయిబు 27-28 సంవత్సరాలైంది భగీరథ ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీ పెట్టినాకనే మా ఊరు వాళ్ళకు వచ్చేసింది ప్రతి బ్రాహ్మణులకు కానీ గుడ్లకు కానీ ఈ రేపు వినాయక చవితి సందర్భంగా ఊరికి 10 బొమ్మలు పెట్టే ఉంటే వాళ్ళ సహాయమేను 10 మంది కుర్రోళ్ళం పోయి మేము వినాయకుడిని పెట్టుకోవాలంటే వాళ్ళు తోసిన సందాలు ఇచ్చి చేశారు ఊరిక సిమెంట్ రోడ్డు ఫస్ట్ సిమెంట్ రోడ్డుకి చేసింది వాళ్ళే భగీరథ ఫ్యాక్టరీ వాళ్ళే పోతే రెండోది మంచినీళ్ళు వాటర్ ప్లాంటు లైన్ చేస్తున్నారు ఉచితంగా అది ఇప్పుడు కిడ్నీలు జబ్బులు అయ్యి అంటే ఏ ఊరు వాళ్ళకి రాకుండా ఉండయి హాస్పిటల్ తిరుగుదాము కిడ్నీలు షుగర్లు మోకాలు నొప్పులు ఒక చిరుగుంపాలానికే వచ్చినాయా లేకపోతే అన్ని ఊర్లు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను మా ఊరు దగ్గరే అది భగీరథ కెమికల్స్ ఫ్యాక్టరీ ఉంది సుమారు 30 సంవత్సరాల పైగా అది స్థాపించి అప్పటి నుంచి చుట్టుపక్కల ఊర్లకి ఉద్యోగ వసతి కల్పిస్తున్నారు చదువుకునే పేద విద్యార్థులకి సహాయం అందిస్తున్నారు బాగు ఏదన్నా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నారు గ్రామంలో ఏ ఉత్సవాలు జరిగినా అన్ని కులాలకి మా కులం మతం అని భేదం లేకుండా అందరికీ సహాయం చేస్తున్నారు పోయిన వాళ్ళకి చేయి చాపిన వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యాక్టరీ వల్ల ఏ హాని జరగలేదు 30 సంవత్సరాల నుండి కూడా ఏ హాని జరగలేదు
ఏదైనా హాని జరిగేటట్టైతే వాళ్ళు యాజమాన్య వాళ్ళే మానవత్వం తోటి ఏదైనా వాళ్ళు తీసేసేదానికి దేనికైనా వాళ్ళు ప్రోత్సాహం చూపిస్తారు కానీ వాళ్ళు మధ్యలో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బు కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ధర్నాలు తీసేయాలని అర్జీలు పెడతా ఉన్నారు కానీ ఇంతవరకైతే ఏ హాని జరగలేదు దానివల్ల చుట్టూ మూడు గ్రామాల్లో కూడా ఏ హాని జరగల ప్రతిదానికి వాళ్ళు సహాయపడుతున్నారు విద్య నేర్చుకునే దానికైనా ఉపాధి కల్పిస్తున్నారు రో మంచినీళ్లు కల్పిస్తున్నారు మన ఇది కరోనా టైంలో ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అందించారు అన్నీ అందిస్తూ ఉన్నారు వాళ్ళ వల్ల ఏ ఇబ్బంది వాళ్ళు మేలే చేస్తున్నారని కీడు తలపెట్టల శ్రీమేణ జీవనం ఉపాధి కల్పిస్తున్నారు అలాగే చదువుకున్న నిరుద్యోగులు డిగ్రీ చదివిన వాళ్ళు అలాగే బీఫార్మసీ ఎంఫార్మసీ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు కూడా వాళ్ళు ఎంతోమందికి ఉపాధి కల్పించారు అలాగే చదువుకోవడానికి కష్టపడే పేద విద్యార్థులకి ఎంతోమందికి వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు అలాగే చుట్టుపక్కల ఎర్జల్ల వెంగంపాలెం అలాగే చెరుకంపాలెం గ్రామాల్లో వాళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వాటర్ ప్లాంట్లకు పెట్టవేయటమి మొక్కలు నాటవేయటమి ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించటమేమి మొన్న కరోనా టైంలో కూడా వాళ్ళు ఉచిత బియ్యం ప్రతి ఇంటికి పప్పులు ఉచిత బియ్యం అలాగే ఎంతో ఆర్థిక సహాయం చేశారు ప్రతి ఒక్కరికి అలాంటి ఇండస్ట్రీ ఈరోజు కొంతమంది స్వార్థపరులు వాళ్ళ దగ్గర గతంలో ఉపాధి పొంది కూడా ఈరోజు వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ఈరోజు జనాల్ని పోగేసుకొని కొంతమందిని మళ్ళా ఫ్యాక్టరీ మ్యాన్కి వెళ్తే ఏదో ఫ్యాక్టరీ వాడు భయపడి కొంత డబ్బు ఇస్తాడు ఆ డబ్బు వల్ల మనం జేబులు నింపుకోవచ్చు అనే స్వార్థంతో ఈరోజు ఈ రకంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు చేస్తున్నారు తప్పితే వేరే ఉద్దేశం లేదు కావున భగీరథ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ ఎంతోమందికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఉన్న ఒంగోలు నగరంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలందరికీ ఉపాధి కల్పిస్తున్న ఒక ఇండస్ట్రీ ఇలాంటి ఇండస్ట్రీలు ఎన్నో రావాలి ఇలాంటి ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి గతంలో వీళ్ళు ఏదో చెప్పారు ఊళ్ళో ఎవరికి దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా అది భగీరథ ఇండస్ట్రీ వల్ల వస్తుందని ఏదో చెబుతున్నారు కానీ వాళ్ళు మొన్న మన గతంలో వీళ్ళు ధర్నా చేసినప్పుడు మన కలెక్టర్ గారు అయితేమి మన మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితేమి ఫ్యాక్టరీని విజిట్ చేయడం జరిగింది వాళ్ళు కొన్ని సూచనలు పొల్యూషన్ గార్డ్ బోర్డు కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది కంపెనీ వాళ్ళు కూడా దానికి కట్టుబడి కొత్త మిషనరీ తెప్పించి ఆ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేశారు భూగర్భ జలాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ వచ్చే డస్ట్ కూడా ఎక్కడో లాస్ట్ డంపింగ్ చేసుకుంటున్నారు ప్రజెంట్ అయితే గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని గ్రామాలు బాగానే ఉన్నాయండి కానీ ఒకరి ఇద్దరు ఇలాంటి స్వార్థపరులు కంపెనీ వాళ్ళని బెదిరించడం ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది కంపెనీ దగ్గరికి వెళ్ళడం బెదిరించడం డబ్బులు నొక్కడం ఇలాంటి వారిని ప్రజలను